Hello everyone, welcome to our channel. Manam man last video lo algorithm real world examples. Algorithm ante enti real world examples ento chusam. So e video lo manam analysis of algorithm gurinchi chuddam. Analysis of algorithm enduku use avutundi asalu analysis enduku cheyali anedi e video lo manam discuss cheskundam. So, manam oka problem teeskundam. Aa problem ki manam solution find out cheyali. So, any ways ga solution find out cheyachu. Aa problem ki n number of ways untai find out cheyadaniki solutions. Oka vene undadu kada. Chaala ways lo manam aa problem ki solution find out cheyachu. Alage oka program ki n number of solutions teeskuntam. Alage oka task, oka program ki n number of algorithms untai. Anni algorithms use chesi manam మన ప్రోగ్రామ్ని మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. కానీ ఏ ఆల్గారిథం బెస్ట్ అని మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేయడమే అనాలసిస్ ఆఫ్ ఆల్గారిథం అంటాం. అంటే ఏ ఆల్గారిథం మన రిక్వైర్మెంట్స్కి సాటిస్ఫై అవుతుంది అని. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం 2 నెంబర్స్ యాడ్ చేయాలి అనుకుంటున్నాం. సో 2 నెంబర్స్ యాడ్ చేయడానికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. సో మనం 2 నెంబర్స్ యాడ్ చేయడానికి సి లాంగ్వేజ్ యూస్ చేసుకొని కోడ్ చేయొచ్చు, పైథాన్ లాంగ్వేజ్ యూస్ చేసుకొని కోడ్ చేయొచ్చు, జావా లాంగ్వేజ్ యూస్ చేసుకొని కోడ్ చేయొచ్చు. సో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి యాడ్ 2 నెంబర్స్కి. మనం ఏ లాంగ్వేజ్లో అయినా కోడ్ చేసుకొని ఆన్సర్ రాయొచ్చు. సో ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న కోడ్ ఏంటంటే యాడ్ 2 నెంబర్స్ యూజింగ్ సి లాంగ్వేజ్ యూస్ చేసుకొని 2 నెంబర్స్ని యాడ్ చేయడం, అది ఆ కోడ్. అండ్ యాడ్ 2 నెంబర్స్ ఇంకో వేలో ఎలా యూస్ చేయొచ్చు అంటే పైథాన్ యూస్ చేసుకొని కోడ్ చేయొచ్చు యాడ్ 2 నెంబర్స్కి. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది పైథాన్ కోడ్ ఫర్ యాడింగ్ 2 నెంబర్స్. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అది జావా కోడ్ యాడ్ చేయడానికి. 2 నెంబర్స్ యాడ్ చేయడానికి మనం జావా కోడ్ యూస్ చేసాం. సో ఇలా ఒక ప్రాబ్లం, యాడ్ 2 నెంబర్స్ అనే ప్రాబ్లం అనే ప్రోగ్రామ్కి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూస్ చేసుకొని డిఫరెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. సో ఏ సొల్యూషన్ యూస్ చేసినా కూడా మనకి ఆన్సర్ అయితే వస్తుంది, అవుట్పుట్ అయితే వస్తుంది. మరి అనాలసిస్ వల్ల యూజ్ ఏంటి అంటే ఆ సొల్యూషన్స్ అన్నిట్లో ఏది ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏది తక్కువ టైం తీసుకుంటుంది. సో ఇలా అనాలసిస్ చేస్తాం ఎందుకంటే తక్కువ టైంలో మనకి ఫాస్ట్గా రిజల్ట్ వచ్చేస్తుంది. సో మనం అలాంటి ప్రోగ్రామ్స్, అలాంటి అల్గారిథమ్సే ట్రై చేస్తాం. సో అనాలసిస్ ఆఫ్ అల్గారిథమ్, అనాలసిస్ వల్ల యూజ్ ఏంటి అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్కి ఏది బెస్ట్ ఆ ప్రాబ్లమ్కి మన రిక్వైర్మెంట్స్ ప్రకారం అని మనకి అనాలసిస్ ద్వారా తెలుస్తుంది. We can use any algorithm or any program. But what is the main idea is you want to choose the best one which takes a less time. So, andru ade korukuntaru. So, andukani analysis compulsory ga untundi. So, analysis lekunda, analysis of algorithm lekunda manam program raayalema ante raaskovachu. బట్ మనం ఎఫిషియంట్ ప్రోగ్రామ్ అయితే రాయలేము. అంటే సొల్యూషన్ అయితే వస్తుంది, అవుట్పుట్ అయితే వస్తుంది, కానీ ఫాస్టెస్ట్ అల్గారిథం అయితే రాయలేము. ఫాస్టెస్ట్ అల్గారిథం ఏ ప్రోగ్రామ్ తీసుకుంటుంది అయితే రాయలేము. ఎందుకంటే అనాలిసిస్ చేస్తే కదా మనకు అర్థమయ్యేది ఏది ఫాస్ట్, ఏ ప్రోగ్రామ్ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏది ఏ ప్రోగ్రామ్ స్లోగా ఎగ్జిక్యూట్ అవుతుంది అని. సో ఇక్కడ మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో సెకండ్ వన్ ఏంటంటే యూ నీడ్ టు సార్ట్ అ లిస్ట్ ఆఫ్ నెంబర్స్. సో మనం లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని సార్ట్ చేయాలి. సో దానికి మనం డిఫరెంట్ సార్టింగ్ టెక్నిక్స్ యూస్ చేసుకోవచ్చు. మర్జ్ సార్ట్ యూస్ చేసుకోవచ్చు, సెలెక్షన్ సార్ట్ యూస్ చేసుకోవచ్చు, క్విక్ సార్ట్ యూస్ చేసుకోవచ్చు, ఇన్సర్షన్ సార్ట్ యూస్ చేసుకోవచ్చు, బబుల్ సార్ట్ యూస్ చేసుకోవచ్చు, హీప్ సార్ట్ యూస్ చేసుకోవచ్చు. సో చాలా సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి ఇన్ ఆర్డర్ టు సార్ట్ అ లిస్ట్ ఆఫ్ నెంబర్స్. సో బట్ ఇన్ని సార్టింగ్ టెక్నిక్స్లో, ఇన్ని సార్టింగ్ మెథడ్స్లో ఏది బెస్ట్, ఏది ఫాస్ట్గా సార్ట్ చేస్తుంది లిస్ట్ ఆఫ్ నెంబర్స్, ఏది తక్కువ టైం తీసుకుంటుంది, ఏది తక్కువ స్పేస్ తీసుకుంటుంది. సో ఇవి కూడా కన్సిడర్ చేయాలి. ఇవి కన్సిడర్ చేస్తేనే ఎఫిషియెంట్ ప్రోగ్రామ్ రాసినట్టు. సో అందుకే అనాలసిస్ కంపల్సరీ. వీ నీడ్ టు డిసైడ్ విచ్ ఇస్ బెస్ట్ అల్గారిథమ్ టు సార్ట్ అ లిస్ట్ ఆఫ్ నెంబర్స్. సో దాట్స్ వై కంపల్సరీ వీ నీడ్ టు అనలైజ్ అన్ అల్గారిథమ్. దెన్ హౌ కెన్ వీ అనలైజ్ అల్గారిథమ్, ఎలా అనలైజ్ చేస్తాం అల్గారిథమ్స్ని అంటే
By simply looking algorithm, we cannot decide which is best. So, algorithm choose in ventane, idi best ani manam decide cheyalem. Lekapothe oka algorithm ki koncham takku steps unnai, inkoka algorithm koncham ekku unnai. So, takku steps best ani manam choose cheskolem. So, mari ela choose cheskuntam ante, ikkada manam time complexity and space complexity use chestam. We use these two in order to analyze an algorithm which is better to a particular problem. So, ఎలాంటి algorithm choose చేస్తామంటే ఏదైతే first complete అవుతుందో first execute అవుతుందో తక్కువ time less time తీసుకుంటుందో అలాంటి algorithms choose చేస్తాం. So, అలాంటి algorithms choose చేయాలి అంటే మనం analyze చేయాలి. Analyze చేయాలి అంటే మనం time complexity ఇవన్నీ కూడా మనం include చేయాలి algorithms లో. అవన్నీ కూడా మనం చూసి ఏది best అని select చేసుకోవాలి. So, it is very important to analyze an algorithm. So, మీకు అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, కాంట్ వీ రైట్ ప్రోగ్రామ్ వితౌట్ అనాలిసిస్? ఎస్, ఆఫ్ కోర్స్ వీ కెన్ రైట్, బట్ ఎఫిషియంట్ ఆన్సర్ అయితే రాదు. ఏదో ఆన్సర్ వస్తుంది, మేబీ అది తక్కువ టైం తీసుకోవచ్చు, అది మరీ ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చు ఎగ్జిక్యూట్ అవ్వడానికి. సో మనం అనలైజ్ చేస్తే మనకి తెలుస్తుంది ఏది బెస్ట్ అని, ఏది బెస్ట్ మన రిక్వైర్మెంట్కి అని. సో అనాలిసిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో అనాలిసిస్ ఆఫ్ ఆల్గారిథమ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. మన నెక్స్ట్ వీడియోలో మనం డిజైన్ ఆఫ్ అల్గారిథమ్ గురించి డిస్కస్ చేద్దాం. డిజైన్ అంటే ఏంటి, అల్గారిథమ్ డిజైన్ అంటే ఏమేమి యూస్ చేస్తాం, సో ఇలాంటివి తెలుసుకుందాం.